चित्तूर जिल्ला एर्पेडु मंडलं मुनगालपाले वद्द स्वर्णमुखि नदिलो प्रभुत्वं नूतनंगा इसुक रीचलु एर्पाटु चेसेंदुकु अनुमतुलु इच्चि इसुक रीचलकु वेल्लेंदुकु वाहनालतो रोड्डुनु वेस्तुंडडंतो मुनगालपाले ग्राम प्रजलु पनुलनु अड्डुकोवडंतो उद्रिक्तत वातावरणं नेलकొంది। ई संदर्भंगा तेलुगुदेशं पार्टी श्रीकालहस्ति नियोजकवर्ग इन्चार्ज पొద్దుల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో జగన్ మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చినప్పుడు అధికారంలోకి వస్తే ఇసుకని ఇక్కడ నుంచి ఎత్తనీయమని చెప్పారని అన్నారు। కానీ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇసుక మాఫియా ఎక్కువగా జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు। కాన్స్టెన్సీ ఏర్పేడ మండలంలో మరి మునగల గ్రామం మునగల పాలెం మునగల పాలెం అనే ఊరు దగ్గర కరెక్ట్ గా ఈ రోజుకి తెలిసి ఒక 4-5 సంవత్సరాలు అయింది। కింద 16 మంది అత్యంత దారుణంగా చనిపోయారు। జరిగిన తర్వాత పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది। వచ్చిన తర్వాత ఆయన ఆయన స్టైల్లో అందరూ ముద్దులు పెట్టి మరి నేను గాని సీఎం అయితే ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ కూడా శాండ్ మైనింగ్ చేయనీను, ఒక లారీ తిరగనీను, ఒక ఎక్స్కవేటర్ రానీను ఆయన డైలాగ్ ఉంటుంది, మడం తిప్పితే అంటే డైలాగ్ ఉంటుంది మాట తప్ప। మరి ఇప్పటికీ దేశంలో ఎవరు అడిగినా కూడా ఆయన తిప్పడం తప్పడం జరుగుతానే ఉంది। మరి ఆయన వాళ్ళు ఇంకేన ఆయన ఎన్ని రోజులు నమ్ముకొని ఉండాలి దేవుడు? వీళ్ళందరూ కూడా పాపం అమాయక ప్రజలు, అప ముసలోళ్ళు ఏదో పాప నమ్మకం చరవాళ్ళు ఛాన్స్ ఇచ్చాం, వీళ్ళకి ఛాన్స్ ఇస్తే మరి బాగా చేస్తాడేమో అని చెప్పి నమ్మకంతో ఓట్లు వేస్తే ఒక ఛాన్స్ అంటే ఒక ఛాన్స్ ఇస్తే వాళ్ళ కొంపలే ముంచే పరిస్థితి। ఈరోజు చూస్తే శ్రీకాళహస్తిలో శాండ్ మాఫియా అనేది మరి వడగలిపిన పాములాగా మరి నాట్యం చేస్తాం। ఈరోజు ఇక్కడ మునుగోలు పాలన ఎత్తుకుంటే పక్కన బ్రిడ్జ్ ఉంది, పక్కన స్కూల్ ఉంది, దాంట్లో 350 మంది పిల్లకాయలు చదువుతారు, చిన్న చిన్న పిల్లకాయలు చదువుతారు నర్సరీ టు క్లాస్ 10th క్లాస్ అవన్నీ పక్కన పెట్టుకొని వాటర్ రో అవుతుంది పక్కన। చనిపోయిన ఎవరైతే 16 మంది చనిపోయినారో వాళ్ళందరినీ మరి ప్రశాన వాటిక గుడిచింది అక్కడే ఉంది। దానిపైన నుంచి ఈరోజు రోడ్ వేసుకోబోతున్నారంటే ఎంత అక్రమంగా ఎంత డబ్బు దాహంతో వీళ్ళు ఉన్నారో ఒకసారి అర్థం చేసుకోవాలి। వీళ్ళందరూ కూడా మీ తరపు ప్రశ్న తరపు చెప్తున్నా ఇక్కడ తొవ్వేదానికి లేదు, ఇదేదో నా రాజ్యమో నా అప్ప రాజ్యమో కాదు ప్రజల రాజ్యం। ఇక్కడ ఉన్న మూడు ఏవేదే గ్రామాల నుంచి అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మీ మనుషులే, అటు టీడీపీ వాళ్ళు, అటు జనసేన వాళ్ళు, ఇక ప్రజలు అందరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవన్నీ అపోజ్ చేస్తారు, ఇక్కడ రాదానికి లేదని అయినా మొండి వైగ్రహానికి వస్తే హెచ్చరిస్తాం। ఈ ఊర్లు ఒకటైతే మాత్రం మీకే ఇబ్బంది, ఇదేదో నేను సొంతంగా నేనేదో జగన్మోహన్ రెడ్డి స్థాయి రాదు కాదు, ఏదో నా చిన్న స్థాయి, ఈ ఊర్లో చిన్న లీడర్ నేను ఆ స్థాయిలోనే చెప్తున్నా। ఇక్కడ కానీ మళ్ళా రీచ్ పెడితే జరగదని జరిగితే మీరే రెస్పాన్సిబిలిటీ అని చెప్పి ఉచ్చరించి
ఎనీవే